గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ వంక కరుణా జెండా ఎగురవేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామ సర్పంచ్ శ్రీధర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఐ తిరుపతి తెలంగాణ స్థూపం వద్ద టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణా సురేందర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ దోసలతా రాజు, ఎంపీటీసీ రాజేందర్, భాగ్య దేవేందర్, గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్, ఉప సర్పంచ్ నాగరాజ్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్, గోగు లింగయ్య యాదవ్, దయాకర్ రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమత్ పాల్గొన్నారు. డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి కృషి వలన మనము నవంబర్ 26, 1949లో ఉంటున్నందుకు గర్విస్తూ మీ అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈరోజు గంభీరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హాజరైనారు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.